రైట్ మహారాష్ట్ర ఫలితాలు ఎన్నికల ఫలితాలు వచ్చి వన్ రోజులు గడుస్తున్నా కూడా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ లేదు. శివసేన బీజేపీ డిఎంటే డి అంటున్నాయి. సీఎం పదవి మాకు ఇవ్వాలంటే మేం చేస్తామంటే మేం చేస్తామని వారేమో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన కేవలం 56 సీట్లు మాత్రమే వచ్చింది. బట్ అలయన్స్తో పోటీ చేశారు కాబట్టి వాళ్ళు గతంలో ఆల్మోస్ట్ గత ఎన్నికలతో పోల్చుకుంటే 17 సీట్లు కోల్పోయారు. వీళ్ళు కేవలం 7 సీట్లు మాత్రమే కోల్పోయారు అన్నమాట శివసేన. సో ఈ నేపథ్యంలో తామే వారికంటే బీజేపీ కంటే తామే కొంచెం బలంగా ఉన్నామనే ఉద్దేశంతో ఈసారి సీఎం సీట్ 50-50 ఫార్ములా తీసుకురావాలి, 2.5 సంవత్సరాలు మీరు చేస్తే 2.5 సంవత్సరాలు మేము చేయాలని శివసేన డిమాండ్ తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ ఏర్పాటుపై అసలు అక్కడ క్లారిటీ రావట్లేదు. అది పోను బీజేపీకి సంబంధించిన ఎంపీలు ప్రభుత్వ ఏర్పాటుపై వాళ్ళో మాట అంటే శివసేనకు సంబంధించిన నేతలు మరో మాట అంటాం. ఈ విధంగా గొడవ పెరిగిపోతూ ఉంది. తాజాగా మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బీజేపీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అనే అతను శివసేన ఎంపీ, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అవ్వడం అనేది చర్చనీయాంశమైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గతంతో పోల్చుకుంటే సీట్లు మెరుగుపరుచుకుని దాదాపు 42 సీట్ల నుంచి 54 సీట్ల వరకు ఆయన గెలవడం జరిగింది. సో ఆయనతో భేటీ అవ్వడం, సంజయ్ రౌత్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం సంజయ్ రౌత్ కొన్ని, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లేకుండానే తమను గవర్నమెంట్ ఫామ్ చేస్తామని, తమను శివసేన అభ్యర్థిని ప్రజలు కోరుకుంటున్నారు, సీఎంగా కోరుకుంటున్నారని. సో తమ కార్యకర్తలు, తమ నాయకులు, తమ వ్యాపారులే కాదు, మొత్తం ప్రజలంతా, మహారాష్ట్ర ప్రజలంతా కూడా శివసేన అభ్యర్థినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, అది గ్రహించాలని బీజేపీకి చురకలంటే ప్రయత్నం చేస్తారు. ఇంకో మాట కూడా అన్నాడు, ప్రభుత్వ మెజారిటీ లేని వారే ప్రభుత్వ ఏర్పాటుకు సాహసించరు, ధైర్యం చేయరు. ప్రభుత్వ మెజారిటీ లేనందువల్లనే వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు తప్పించి మళ్ళా ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. మేము ఇప్పటికిప్పుడైనా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం, వస్తే మీరు లేదంటే ప్రత్యామ్నాయాలతో మేము ముందుకెళ్తామని సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాన్ని మరికొంత రసగంధంలో పడివేశాయి అన్న వాదన అయితే వినిపిస్తూ ఉంది. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా ఇప్పుడు తీవ్ర దుమానం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో ఫడ్నవీస్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు సీట్లు కొద్దిగా గతంతో పోల్చుకుంటే కొద్దిగా తగ్గినప్పటికి కూడా మేమే పెద్ద పార్టీగా అవతరించాం కాబట్టి మా నాయకత్వంలోనే ఎవరు శివసేనతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, 5 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను తప్పించి వేరే అభ్యర్థికి కానీ శివసేన కానీ లేదా భాగస్వామ్య పక్షం ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తికి మేము సీఎం పైటం ఇవ్వమని చాలా స్పష్టంగా కూడా ఫడ్నవీస్ చెప్పడం జరిగింది. ఆ ప్రకటన తర్వాత కొంత శివసేనలో అలజడం మొదలైంది. బీజేపీతో యాక్చువల్లీ గురువారం జరగాల్సిన మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో సంజయ్ రౌత్ తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ని కలిసి మాట్లాడడం కానీ చర్చలు జరపడం కానీ ఆసక్తిని రేపుతూ ఉంది. ఒకవేళ బీజేపీని కాదనుకొని వీళ్ళు ఎన్సీపీతో ఒకటయ్యారంటే 56 సీట్లతో వీళ్ళు సెకండ్ పెద్ద పార్టీగా శివసేన ఉంది, 54 సీట్లతో ఎన్సీపీ మూడో పార్టీగా ఉంది, 44 సీట్లతో 4వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. సో శివసేన కనుక ఎన్సీపీతో కలిస్తే ఆల్మోస్ట్ 56 + 54 = 110. సో 110 సీట్లకి కనుక కాంగ్రెస్ కూడా మద్దతు కనుక జపించినట్లయితే 110 + 44 ఆల్మోస్ట్ 154. అంటే మనకు మ్యాజిక్ ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కేవలం 145 మాత్రమే, కానీ వీళ్ళు ముగ్గురు కలిస్తే వచ్చే సంఖ్య 154. సో ప్రభుత్వ ఏర్పాటుకి ఎటువంటి ఢోకా ఉండదు శివసేన కనుక తలుచుకుని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినట్లయితే. బట్ బీజేపీ అటువంటి ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే గతంలోనూ వీళ్ళిద్దరి మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు రావడం, సీట్ల పంపకంలో కానీ పదవుల పంపకంలో కానీ బాధ్యతలు తీసుకోవడంలో కానీ వీళ్ళిద్దరి మధ్య బీజేపీ శివసేనకి మధ్య ఒకనొక దశలో తెగదెంపులు చేసుకుని రకానికి కూడా వచ్చారు. ఇంకా జీవితంలో బీజేపీని కలవమని ఒక నిర్ణయానికి కూడా శివసేన వచ్చింది. కానీ అది జరిగిన కొన్నాళ్ళకే మళ్ళా చర్చలు సఫలం అవటం, మళ్ళీ కలిసిపోవటం, కలిసి అలయన్స్ 2019 ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయటం ఇదంతా కూడా జరిగింది. సో వేరే భేదాభిప్రాయాలు కొంత మేఘాలలాగా అలా వచ్చిపోతుంటాయి తప్పించి సచితంగా ఉండవు, వెంటనే కలిసిపోతారన్న అభిప్రాయం అయితే ఉంది. కానీ బీజేపీ సైలెంట్గా ఉండటం అనేది పలు అనుమానాలకు తావనిస్తుంది. మేమే చేస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ఉంటారని చాలా స్పష్టంగా బీజేపీ చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు వెళ్ళటం లేదు. శివసేనని ఏ విధంగా కన్విన్స్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదా, లేదంటేనేమో శివసేన చెప్తున్నటువంటి డిమాండ్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు యోచనలో లేకపోవడం వల్లే ఇటువంటి టైం గ్యాప్ తీసుకుంటున్నారేమో అన్న అనుభూతి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. శివసేన మాత్రం సీఎం పీఠంపై ఎట్టి పరిస్థితుల్లో పట్టు వీడేది లేదు. తమ అభ్యర్థికి అట్లీస్ట్ 2.5 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలి, అదే సంఖ్యన ప్రభుత్వంలో తమ అభ్యర్థి 2.5 సంవత్సరాలకి పాటు సీఎంగా ఉండాలి. ఆ అవకాశం కల్పిస్తేనే మేము కలుస్తాము, ప్రభుత్వ ఏర్పాటుకి బీజేపీతో సహకరిస్తామని శివసేన చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం చాలా
ఉత్కంఠ రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటు కాకపోవటమే అక్కడ మహారాష్ట్ర అంటేనే దేశంలోనే ఒక కీ స్టేట్ అని చెప్పుకోవచ్చు. ముంబై దేశ ఆర్థిక నగరం ముంబై కూడా అక్కడే ఉంది. సో అటువంటి రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వ ఏర్పాటు కావటం అనేది కూడా కొంత ఆశ్చర్యంతో పాటు కొంత ఆసక్తిని కూడా పెంచుతుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఫామ్ చేస్తారో ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తిని చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తూ ఉంది. సంజయ్ రౌత్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా అనిపిస్తుందేమో అన్న వాదన కూడా కనిపిస్తూ ఉంది విశ్లేషకుల నుంచి. చూద్దాం మరి ఎటువంటి ప్రయత్నాలకు ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో మహారాష్ట్ర శంకర్ ప్రభుత్వ అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏర్పాటు జరగాల్సిన ప్రభుత్వ ఏర్పాటు ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఖచ్చితంగా కాల్సిందే. బట్ బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. శివసేన మాత్రం డిఎన్టే డిఎన్ఏ లాగా చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా బీజేపీకి అల్టిమేటాలు జారీ చేస్తుంది. ఒప్పుకుంటారా లేదంటే మేము ప్రచారాలతో గవర్నమెంట్ ఫామ్ చేసుకోమంటారా, ఇటువంటి హెచ్చరికలు చాలా స్పష్టంగా పంపిస్తుంది. మరి ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో తెలియాలంటే ఖచ్చితంగా భవిష్యత్తే సమాధానం చెప్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.